మూలం మాటలు బాధాకరమన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఎమ్మెల్యే సీటు కోసం రోడ్డు మీదకు వచ్చి అబద్దాలు చెప్పకూడదన్నారు. ఆదిమూలంకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చామన్నారు. ఎంతో మంది ఎస్సీలకు వైసీపీ పార్టీ కీలక పదవులు ఇచ్చారన్నారు. ఆదిమూలం తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గురుమూర్తి. మొదటి నుంచి దాంట్లో మా సోదరుడు సత్తివేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మునేటి ఆదిమూలం గారు రోజు కొన్ని మా పార్టీలోని మా పార్టీ పైన అలాగే పార్టీలోని పెద్దల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది విచారకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు. నేను సూటిగా చెప్తున్నా, స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదిందంటే ఏది లేదు. కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2019 నుంచి ఇప్పటి వరకు దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ అందరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మానికే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం. ఏ ఒక్క దళారీ దగ్గరకో లేదంటే ఏ ఒక్క ఇతర టీడీపీ పార్టీలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరకో పోయి వాళ్ళ సిఫారసు మేరకు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే దళితులు గిరిజనులు బీసీలు అందరూ తలెత్తుకుని జీవించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా అందరూ ఆత్మగౌరవంగా సంతృప్తిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పార్టీ క్రమశిక్షణా చర్యల కింద పార్టీ అధిష్టానం డెసిషన్ తీసుకుంటుంది.